అందరికి నమస్కారం అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో కొత్తది కాదు. నేను చాలా సంవత్సరాల నుంచి తెలుగులో యాక్ట్ చేస్తున్నాను. కన్నడ నుంచినే వచ్చాను. తెలుగులో చాలా మీరు అందరికి దగ్గరయ్యాను. అంటే ఇప్పుడు నాకున్న ప్రాబ్లం మీతో చెప్పాలని ఈ వీడియో పంపిస్తున్నానండి. నాకు ఇప్పుడు నరేష్ గారు ఎవరు, నరేష్ గారు ఏమని మీరు అందరికి తెలుసు. అది నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. తర్వాత ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ గురించి నేను చెప్పే అవసరమే లేదు. కానీ ఇక్కడ బెంగళూరులో రమ్య అని, నరేష్ గారు వైఫ్ అని వచ్చి నా మీద మీడియాలో అంత చెడ్డగా మాట్లాడి, నేను వాళ్ళిద్దరి మధ్య వచ్చి వాళ్ళ డివోర్స్ కి ఇబ్బందిగా ఉన్నాను, మనము రిలేషన్షిప్ లో ఉన్నాము, మనం పెళ్లి చేసుకున్నామని ఇక్కడ మీడియాలంతా చెప్పేసి నన్ను చాలా టార్గెట్ చేసి విక్టిమ్ లాగా చేసేసిందండి. ఇది నాకు చాలా మనసుకి బాధపడే విషయము. తర్వాత ఐ ఫీల్ లైక్ వై దిస్ ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ అని నాకు అనిపించింది. తర్వాత నరేష్ గారు బెంగళూరుకు వచ్చి అంత మీడియాలో మాట్లాడిన జరిగింది. నేను కూడా వెళ్లి ఈరోజు ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఎనీబడి అని పబ్లిక్ కి చెప్పాలనే సిచ్యువేషన్ వచ్చేసింది. ఇది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే, నాకు హస్బెండ్ కావాలని ఒక కోరిక ఉంటే అది మనము ఫ్యామిలీలోనే ఇది సెట్ చేసుకోవాలి. ఆయన నరేష్ గారు హైదరాబాద్ లో తెలుగులో యాక్టర్, ఫేమస్ యాక్టర్, ఆయన వైఫ్ అని చెప్పి అక్కడ బెంగళూరులో వచ్చి చేయడం అనేది ఎందుకు? వై? బికాస్ ఇఫ్ షీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ హిజ్ వైఫ్ అని చెప్తే అక్కడ కదా చేయాలి. హైదరాబాద్ లో కూడా అందరినీ పిలిచి నాకు ఇలాంటిది ఏదో జరుగుతుంది, నాకు నా లైఫ్ లో ప్రాబ్లం ఉంది అని అక్కడ చేయాలి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు దానికి సపోర్ట్ చేసి ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. బెంగళూరుకు వచ్చి అంత చాలా బ్యాడ్ గా నన్ను ప్రెజెంట్ చేసి అలా చేసేస్తారు. ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ మీ అండ్ నరేష్ గారు. దిస్ ఇస్ ఆల్ ఐ కెన్ సే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.